శ్రీవారి లడ్డు తయారీపై నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. తిరుమల లడ్డు ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తున్నారని, నాణ్యత రహితమైన వస్తువులను ఉపయోగిస్తున్నారంటూ చంద్రబాబు 2 రోజుల క్రిందట ఆరోపించిన విషయం తెలిసిందే. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు. స్వయాన ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. హిందువుల మనోభావాలను దెబ్బతీయాలనే దురుద్దేశంతో గత 5 ఏళ్లుగా భక్తులు, రాజకీయ సంస్థలు చేస్తున్న ఆందోళనలను జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేసిందంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుండగా వైఎస్ఆర్సీపీ వాటిని తోసిపుచ్చుతోంది. రాజకీయ ప్రతీకారంగా తిప్పికొడుతోంది. దీనిపై జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అందించిన నెయ్యి పరీక్షల రిపోర్టుల ఆధారంగా తిరుమల లడ్డు నాణ్యతపై ఆరోపణలు సంధించారు. నెయ్యిలో జంతువుల కొవ్వు, చేపల అవశేషాలు కలిగి ఉన్నాయంటూ ఐఎస్ఓ 17678-2019 ప్రకారం ఎన్డీబీ ఈ రిపోర్ట్ ఇచ్చింది. అదే సమయంలో ఈ నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డైరీ తమ ఘీ టెస్టింగ్ నివేదికను వెల్లడించింది. ఎస్ఎంఎస్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ టీటీడీకి చెందిన వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ ద్వారా రూపొందించిన రిపోర్టులు అవి. తిరుమలకు ఏఆర్ డైరీ పంపించిన నెయ్యి కల్తీ కాలేదనే విషయాన్ని స్పష్టం చేశాయి ఆయా రిపోర్టులన్నీ. టీటీడీ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా నెయ్యి ఉందని తేటతెల్లమయ్యాయి. ఎస్ఎంఎస్ ల్యాబొరేటరీ ఇచ్చిన నెయ్యి నివేదికల టైమ్ లైన్ ను ఒకసారి పరిశీలిస్తే అందులో పొందుపరిచిన తేదీలు రాజకీయంగా అత్యంత కీలకంగా మారాయి. టీటీడీకి చెందిన వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ వరుసగా 7, 6, 12 తేదీలు నెయ్యి శాంపిల్స్ను సేకరించింది. అదేవిధంగా ఏఆర్ డైరీ తమ నెయ్యి శాంపిళ్లను 2, 8 తేదీల మధ్య టెస్టింగ్ కోసం ఎస్ఎంఎస్ ల్యాబ్లకు 5 సార్లు పంపింది. ఎస్ఎంఎస్ ల్యాబొరేటరీ ఇచ్చిన నివేదికలను టీటీడీ అధికారులకు ఏఆర్ డైరీ సమర్పించింది. ఈ వ్యవహారం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ అధికారుల్లోకి వచ్చిన తర్వాతే చోటు చేసుకోవడం గమనార్హం. ఏపీ అసెంబ్లీ ఫలితాలు 7 జూన్ 4 తేదీన వెలువడిన విషయం తెలిసిందే. చంద్రబాబు, ఆయన మంత్రివర్గం అదే నెల 12 తేదీన ప్రమాణ స్వీకారం చేసింది. జూన్ 16 తేదీన టీటీడీ కార్యనిర్వహణ అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి జె శ్యామలరావును నియమించారు కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎస్ఎంఎస్ ల్యాబ్, టీటీడీ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ నిర్వహించిన కొన్ని పరీక్షలు కొత్త ఈవో నియామకం తర్వాతే టీటీడీకి అందాయి. ఎన్డీడీబీ రిపోర్టుల విషయానికి వస్తే నెయ్యికి సంబంధించిన మొదటి రౌండ్ నమూనాలను 9 జూన్ సేకరించారు. ఆ తర్వాత అదే నెల 17 తేదీన 2 రౌండ్ల శాంపిల్స్ ను సేకరించారు. ఈ పరీక్షలకు సంబంధించిన తుది నివేదిక అదే నెల 23 తేదీన టీటీడీకి అందింది. 13 తేదీన టీటీడీకి చెందిన వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ తన 2 నివేదికను సమర్పించింది. 4 రోజుల తర్వాత అయితే బీ సిటోస్టెరాల్ అండ్ ఫ్యాట్ ఆసిడ్ కంపోజిషన్ను సరిగ్గా గుర్తించలేకపోయింది టీటీడీ ల్యాబ్. దీన్ని గుర్తించే సామర్థ్యం ఈ ల్యాబ్కు లేదు. దీంతో తదుపరి అనాలిసిస్ కోసం ఈ నెయ్యి శాంపిల్స్ను ఎన్డీబీకి పంపించారు. ఈ నెయ్యి మంచి వాసన, రుచిని కలిగి ఉందంటూ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. అదే సమయంలో 23 తేదీన ఎన్డీబీ ఇచ్చిన తుది నివేదిక ప్రకారం దీనికి భిన్నంగా జారీ అయింది. కల్తీ జరిగిందంటూ పేర్కొన్నాయి. శాంపిల్ సేకరించే ప్రక్రియలో గానీ, పాలను సేకరించిన ఆవు హార్మోన్లలో హెచ్చు తగ్గుల వల్ల గానీ నెగిటివ్ రిపోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఎన్డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. ఈ నివేదిక ఆధారంగా చంద్రబాబు ఈ ఆరోపణలు గుప్పించారు. అప్పటి నుంచి ఈ అంశంపై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, వైఎస్ఆర్సీపీ మధ్య పతాక స్థాయిలో వాగ్వాదం మొదలైంది. హిందువుల మనోభావాలను కించపరిచేలా గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జంతువుల కొవ్వును తిరుమల లడ్డు తయారీకి వినియోగించిందంటూ అధికార కూటమి ఆరోపిస్తుండగా వైఎస్ఆర్సీపీ దీన్ని తిప్పికొడుతోంది. టీటీడీ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ ప్రభుత్వం వెల్లడించిన నివేదికలను ఆధారంగా చేసుకుని తమ అనుమానాలు, ప్రశ్నలను లేవనెత్తుతూనే చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలన్నింటినీ కొట్టిపారేస్తోంది. తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ జగన్ సోదరి గవర్నర్ను కలిశారు. వైఎస్ జగన్ క్రిస్టియన్ కావడం వల్లే హిందూ మతం టీటీడీని అడ్డుగా పెట్టుకుని ఆయనపై టీడీపీ దాడి చేస్తోందంటూ ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమల లడ్డు అంశం సున్నితత్వం, తీవ్రతను పరిగణలోకి తీసుకుంటే సాంకేతికంగా చాలా లోతుగా అధ్యయనం చేయడం తప్పనిసరి. దీనికి ఉన్న తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఓ తటస్థ సంస్థతో పూర్తిస్థాయి నిష్పాక్షికతతో విచారణ జరగాల్సిన అవసరం ఉందని, చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ముఖ్యమంత్రి పదవికి అప్రతిష్ఠ తెచ్చేలా వ్యవహరిస్తున్నారని, టీటీడీ ప్రతిష్టను దిగజార్చిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా జగన్ ప్రధాని మోదీని కోరారు.